ప్రపంచానికి ప్రస్తుతం విలన్ అంటే ఎవరు దీనికి ఒకే ఒక్క పదంలో సమాధానం దొరికిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనాని విలన్ గా చెబుతున్నారు ప్రపంచంలోని మెజారిటీ దేశాల ప్రజలు ఆ దేశంలో ఆవిర్భవించిన ఓ రాకాశి మహమ్మారిని ఇతర ప్రపంచ దేశాలకు అంటించిన వైనంపై మండిపడుతున్నాయి తమకు కనీ విని ఎరుగని కష్టాలను అంటించిన దేశంగా చైనాపై ఓ రేంజ్లో విడుచుకుపడుతున్నారు చైనాపై పదుల సంఖ్యలో దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నిన్న మొన్నటిదాకా కేవలం కోపం అసహనంతో ఊగిపోయిన దేశాలు నేడు ఆ దేశంపై ద్వేషంగా మారుతోంది చైనా అంటేనే చీకొట్టే స్థాయికి చేరుకుంటోంది కొన్ని రోజుల క్రితం అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో చైనీయులని తమ షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ లోకి అనుమతించలేదు వారికి నో ఎంట్రీ బోర్డులు పెట్టారు లేదంటే వారికి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు చైనాపై ఆగ్రహమే ఈ స్థితికి కారణమని స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు చైనా పాలకులు తీసుకున్న అజాగ్రత్త అనాలోచిత నిర్ణయాలకి వీరు బాధ్యులు కారని భావించడంతో మళ్లీ వారిని సాధారణ ప్రజలలానే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు అమెరికా కంటే ముందే యూరోప్లోని కొన్ని దేశాలలో సేమ్ సీన్ రిపీట్ అయింది చైనాలో రాకాశ మహమ్మారి విజృంభణ సమయంలో ఇటలీ జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలలో చైనీలను కనీసం తమ దగ్గరికి రానివ్వడానికి సైతం ఆలోచించారు యూరోపియన్లు వారికి నో ఎంట్రీ బోర్డులు పెట్టారు అయితే ప్రజాస్వామ్య దేశాలు అత్యంత అభివృద్ది చెందిన పరిణతి కలిగిన దేశాలలో ఇలాంటి భావాలకు చోటు లేదని మానవ హక్కుల నేతలు ప్రజా సంఘాలు తేల్చి చెప్పడంతో మరలా చైనీలకు ఎంట్రీ బోర్డులు వెలిశాయి వారితో చైనా యూరోప్ బాయ్ బాయ్ అంటూ ఆహ్వానం పలికారు ఇప్పటిదాకా ఈ సీన్లు కేవలం అమెరికా యూరప్కే పరిమితం కాగా లేటెస్ట్ గా ఇండియాలోని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలలో ఎదురవుతున్నాయి ఢిల్లీలోని రెస్టారెంట్లు హోటల్స్ బయట రెండు మూడు రోజులుగా చైనీలకు నో ఎంట్రీ బోర్డులు వెలుస్తున్నాయి వారిని తమ రెస్టారెంట్లు హోటల్స్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు సుమారు మూడు వేలకు పైగా హోటల్స్ రెస్టారెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి మరోవైపు ఢిల్లీలోని హోటల్స్ రెస్టారెంట్ల సంఘం అధ్యక్షుడు కండెల్వాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు ప్రస్తుతానికి చైనీలను తమ రెస్టారెంట్స్ హోటల్స్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు ఇండియా భూభాగంలోకి ప్రవేశించి యుద్దానికి తెగబడుతున్న చైనాకి బుద్ది చెప్పాలంటే చైనా వస్తువుల బాయ్ పరిమితం అయితే సరిపోదని ఇటు చైనీలను సైతం హోటల్స్ రెస్టారెంట్లలోకి అనుమతించేది లేదని సీరియస్ నిర్ణయాలు తీసుకుంటేనే దారికి వస్తారని చెబుతున్నారు ఢిల్లీ హోటల్స్ రెస్టారెంట్ల సంఘం నేతలు అందుకే తాము ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు ఈ నిర్ణయం తమకు కష్టంగా ఉన్నా సాటి మనుషులపై ఇలాంటి వివక్ష ప్రదర్శించకూడదని తెలిసినా దేశ ఐక్యత సమగ్రత ప్రయోజనాల దృష్ట్యా తప్పడం లేదని వివరిస్తున్నారు ఈ నేతలు ప్రపంచం అంటే ఒక్క చైనా మాత్రమే కాదని అనేక దేశాలున్నాయని తానొక్కటే బతకాలనే చైనా దమన నీతిని ఎండగట్టడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు కండెల్వాల్ తాము తీసుకున్న ఈ నిర్ణయంపై ఎవరి బలవంతం లేదని కుదిరిన వాళ్లు చైనీలకు నో ఎంట్రీ బోర్డు పెట్టాలని లేదంటే వారి ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపారు మరోవైపు ఇప్పటికే దేశంలో బాయ్కట్ చైనా వస్తువుల ఉద్యమం మొదలైంది కేంద్ర సర్కార్ సైతం చైనా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది అనేక వస్తువులను నో ఎంట్రీ లిస్టులో పెట్టేస్తోంది ఇటు హర్యానా సర్కార్ ఇటీవల రెండు చైనా కంపెనీలతో చేసుకున్న కాంట్రాక్టులను రద్దు చేసుకుంది చైనా కంపెనీలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సమ్మతించేది లేదని తేల్చి చెప్పింది హర్యానా గవర్నమెంట్ మహారాష్ట సర్కార్ సైతం చైనా కంపెనీలతో చేసుకున్న ఐదు కోట్ల రూపాయల కాంట్రాక్టులను రద్దు చేసుకుంది దీంతో చైనాపై దేశంలో ఆగ్రహం ఆవేశం పతాక స్థాయికి చేరుకున్నాయి అని అర్థమవుతోంది చైనీలకు తమ రెస్టారెంట్లు హోటల్స్ లోకి అనుమతించకూడదనే నిబంధన ఢిల్లీ నుండి దేశంలోని ఇతర నగరాలకు విస్తరిస్తే దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి చైనాపై ఒత్తిడి పెరగడం ఖాయం ఇటు ఇదే తీరును వియత్నాం ఫిలిప్పీన్స్ తైవాన్ లావోస్ కాంబోడియా లాంటి దేశాలు సైతం అనుసరిస్తే దెబ్బకి చైనా దిగిరావడం ఖాయం ఆ దేశం డైలమాలో పడుతుందని చెబుతున్నారు ఎన్లిస్తూ మరి ఏం జరగనుందో చూడాలి